సరేనా ఈ రెండేళ్ల పరిపాలనలో అంటే ఎందుకని అంటే స్వేచ్ఛ లేదంటారా మనిషి మాట్లాడే హక్కు లేదంటారా ఈ రోజు మీకు తెలియదా పెద్ద పెద్దలే తీసుకెళ్ళి లోపలి వస్తాడు మీకు తెలియదా సార్ నారాయణ సామాన్యుడు ఏం చెప్తాడు మీరు చాలా పెద్ద పెద్దలే తీసుకెళ్ళి లోపలి వస్తున్నారు చట్టం తీసేసిన దాని కూడా మన కోర్టులో జరిగిందిగా ఆ చట్టం ఇప్పుడు రద్దైపోయింది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి తీసుకెళ్ళి లోపలి వస్తున్నారు కోర్టులో తప్పు ఆ చట్టాన్ని తీసేసి ఎప్పుడైందని చెప్పి చెబుతున్నారు ఖచ్చితంగా హైకోర్టు మళ్ళీ దాని చట్టం అమల్లో ఉంది అని కూడా చెప్పింది కదా మరి అమల్లో ఉన్నప్పుడు మరి ఎందుకు చెప్పారు ముందు అవి అమల్లో లేదని ఎందుకు చెబుతున్నాడు ఒకడు ఒకరు అమల్లో ఉందని ఒకళ్ళు అంటారు అసలు మ్యాటర్ అన్ని చేయాలలో యాత్రయా జరిగిన సబ్జెక్ట్ని సబ్జెక్టు ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఏబిఎన్ టీవీ పై వాడు తప్ప వాళ్ళు వేసిన మ్యాటర్ మిగతా ఛానల్ ఎవరైనా ఒక్కడైనా ప్రశ్న చేస్తున్నారా అంటే గవర్నమెంట్ క్వశ్చన్ చేసే హక్కు లేదంటారు ఎవరికి మీకు తెలియదా సంగతి మీకు తెలియదా మ్యాటర్ పెద్ద పెద్ద వాళ్ళే తీసుకెళ్ళి లోపల వేసినప్పుడు ఒక్క 0.5% కూడా వాళ్ళ మీద కేసు నిరూపించలేకపోయారు అయినా భర్త పెట్టి వాళ్ళ కక్ష ఉండాలన్నా తీసుకెళ్ళి లోపల వేస్తున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళ మీద నేను ఒక్క కేసు నిరూపించగలిగారా అచ్చెన్నాయుడు ఏంటి కొల్లు రవీంద్ర ఏంటి వీళ్ళందరూ లోపలికి వెళ్ళి వచ్చినాడుగా ఆడేవాడో పిఏకి ఆడేవాడో మంటలు చేసినట్టు ఫోన్ చేయటమేంటి రవే వీడికే సంబంధం అని చెప్పి నేను తీసుకెళ్ళి లోపల ఏంటి కక్ష సాధింపు చర్యలు ఇవి మరి బీజేపీ నాయకులు ఏమన్నా వేస్తున్నారా బీజేపీ నాయకులు ఏమన్నా వేయమనండి జనసేన వాళ్ళు ఏమన్నా వేయమనండి అసలు జరిగే అన్యాయం గురించి మాట్లాడండి హరిజనులకి గిరిజనులకి ఎస్టీలకి ఎస్టీలకి వాళ్ళకి ఎన్ని జరిగినాయి ఎన్ని మర్డర్లు జరిగినాయి మానభంగాలు జరిగి రైల్వే పోలీస్ స్టేషన్ ముందు బారేసారు రాజమండ్రిలో మాస్క్ లేదని ఏమన్నా దావగొట్టారు చీరాల్లో లేడీ డాక్టర్ని ఎంచి పెట్టారు ఇవన్నీ మామూలు సార్ మీకు సార్ నేను అనేది ఇప్పుడు ఈ రోజున ఇందుకే ఒక ఛాన్స్ అడిగారంటారా రోజు డిబేట్ ఆ టీవీలో అదే కదండి డైలీ డిబేట్ జరిగే టీవీలో అదేగా ఇప్పుడు ఇక్కడ రోడ్లు వేయకూడదు 6,000 చెట్లు నరికేశారు బ్యాక్ సైడ్ తవ్వకాలని చెప్పాను వైజాగ్ నుంచి కడప రోడ్లు వెళ్ళిపోకుండా 6,000 చెట్లు నరికేశారు మన మనకి ఆక్సిజన్ కావాలి చెట్లు కావాలి కేంద్రంలో రూ చట్టం ఉంది అవి కొట్టకూడదు చెట్లు నరకూడదని మరి అసలు పర్మిషన్ లేకుండా 12,000 కిలోమీటర్లు డైరెక్ట్గా రోడ్డు వెళ్ళిపోతుంది అక్కడ చోట్లకి వెళ్తే అని తీసుకెళ్ళి లోపల ఇచ్చారు అని అరెస్ట్ చేశారు మీరెవరో కూడా క్వశ్చన్ చేయకూడదు అన్యాయం జరిగిన కాడికి వెళ్ళకూడదు విద్యార్థి సంఘాలని వీళ్ళని బాగా అబ్బి పెట్టి పోనీ ఉద్యోగస్తులు ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా జాబ్ క్యాలెండర్ ఉందా తాజాగా జాబ్ క్యాలెండర్ జరుగుతుంది కదా రోడ్డు మీద కూర్చొని జరుగుతుంది రోడ్డు మీద కూర్చొని చేస్తున్నారు కదా ధర్నా పాప మా పిల్లలు మావాడు బాబాయ్ బీటెక్ చదువుకున్నాడు ఒక కంపెనీ లేదు ఒక ఉద్యోగం లేదు మినిమం 10,000 రూపాయల ఉద్యోగం కూడా మన ఏపీలో లేదు అసలు బీటెక్ చదువుకున్నాడికి మా అబ్బాయికి 10,000 ఉద్యోగం ఉంటే చాలా అనుకుంటాను పరిశ్రమలు కానీ ఉన్నాయా పోయినాయి కదా ఉంది ఒకే ఒక కియా మిగిలింది దాని సెకండ్ విభాగం కూడా వేరే స్టేట్కి వెళ్ళిపోయింది తమిళనాడుకి ఇంకో యూనిట్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తే ఆ గవర్నర్ మాధవ్ గారు ఎవరు డిమాండ్ చేశాడు 70% లోకల్కి పోమని మీరు టెక్నికల్ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఉద్యోగం వస్తుంది అది ఏమీ తెలియదు అని తీసుకెళ్ళి టాప్ లెవెల్ ఎవరికి వచ్చే పెడితే మన మన ఊళ్ళో కట్టారు కదా ఫ్యాక్టరీని భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వమంటున్నారు అది ఓకే ఇంటికి ఒక మనిషికి ఇస్తారు అన్ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేయాలని నువ్వు 10 ఫ్యాక్టరీలు కట్టాలి చంద్రబాబు గారు 4-5 కంపెనీలు వచ్చినాయి సెల్ కంపెనీ అని తిరుపతిలో చిత్తూరులో ఒకటి ఇటు వైజాగ్లో ఒకటి అట్ట వచ్చినాయి తప్ప ఆడినే తీసేటే ప్రయత్నం చేశారు మళ్ళీ అమరా బ్యాటరీ రాది గల్లా చేదేవ్ గారి దాని భూములు కూడా లాగేసుకున్నారు డెవలప్ చేసేదాన్ని ఎప్పటి నుంచో నడుస్తుంది ఆ ఫ్యాక్టరీ కొత్తవి ఒక్కటి లేవు అన్నీ వెళ్ళిపోయినాయిగా లుల్లును బొల్లుని ప్రజలు గమనించట్లేదు కేవలం సంక్షేమ 5,000 10,000 ఇచ్చారండి జై జగన్ అంతే ఈ డబ్బు ఎక్కడది రాబోయే ఎలక్షన్కి ప్రజలు సొమ్ముతో ఓటు కొనుక్కున్నాడు ఆయన ఓటు మన డబ్బులే మరి ఇప్పుడే నిన్నగా మొన్న కేంద్రంలో ఒక 1,470 కోట్లు ఇచ్చింది 2,000 కోట్లు అన్ని స్టేట్లకి కలిపి ఆక్షన్ పెడతారండి ప్రతి సంవత్సరం కేంద్ర గవర్నమెంట్ కదా రిజర్వ్ బ్యాంక్ ఆక్షన్ పెడుద్ది 2,000 కోట్లు ఆక్షన్ పెట్టింది ఏ స్టేట్ ఆడైనా ఎక్కువ ఇంట్రెస్ట్ పాడుకోవాలి మన స్టేట్ ఆడే పాడారు 2,000 కోట్లని ఎక్కువ ఇంట్రెస్ట్కి ఈ 2,000 కోట్లు ప్లస్ 1,470 కోట్లు ఆర్థిక సహాయం కేంద్రం ఉంది ఈ 2 రిజర్వ్ బ్యాంకులో జమ అయినాయి ఆడికి అక్కడ 4,400 కోట్లు ఇప్పటికి ఆల్రెడీ మనం అప్పున్నాం 1 రూపాయి జమ ఇట్లా వాళ్ళు ఏం చేస్తారు మా పాత బాకీ జమ వేసుకున్నాం ఇంక 800 కోట్లు మీరే కట్టండి అన్నారు ఇవాళ జీతాలు వచ్చినాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మరి పెన్షన్లు వచ్చినాయా పెన్షన్ సెప్లీ చేయమన్నారు ఉండేట్లో 1,00,000 పెన్షన్ తీ నాకు 65 నాకు పెన్షన్ రావట్లేదు ఉండేట్లో పెన్షన్లు తీసేయమన్నారు 1,00,000 పెన్షన్ తీసేయమన్నారు షార్ట్అవుట్ చేయమన్నారు
ఉండడానికి జీతాలు ఇదే అంటారా మరి ఒక ఛాన్స్ అంటే బెస్ట్ సీఎం అనిపిస్తుంది ఫస్ట్ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ సాలరీ ఇవ్వాలండి తర్వాత మీ పథకాలు చేసుకోవడం తప్పలేదు ప్రజలకు ఇచ్చినందుకు ఏం ఇబ్బంది కాదు అసలు డబ్బు లేదు ఇక్కడ జంటలకు బియ్యం లేవులే అంటే మరి మటన్ పెట్టాలి అన్నట్టు ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఎవరు ఏం చేయలేరు ఈయన చాలా బెటర్గా చేస్తున్నట్టే దీన్ని ఎంతకంటే ఆక్షేపించి ఎవరు ఏం చేయలేరు ఈయన చాలా బెటర్గా చేస్తున్నట్టే అంటే కోట్ల కోట్ల అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇస్తే అంటే డబ్బులు పంచితే కరెక్ట్ అంటారా సార్ సంచయం పథకాలకు ఉపయోగిస్తున్నారు కానీ ఇంకేం చేయట్లేదు అయినా మీరు తీసుకొచ్చే అప్పులన్నీ సంచయం పథకాలుగా ఉపయోగిస్తున్నారు దాంట్లో తప్పే ఉంది ఆయన దోసుకుంటున్నాడంటే చెప్పచ్చు లేదు కదా మరి పెంచి ధరలు పెంచి పెరిగిపోతున్నాయి కదా ధరలు పెరుగుదల మరి ఇప్పుడున్న డిమాండ్ బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి ఆయన ఏం చేస్తాడు పబ్లిక్ పెరిగే ధరలకి గవర్నమెంట్ తరఫున ఏం పెరగట్లేదు కదా మరి పరిశ్రమలు కానీ రూపకల్పన కానీ ఉద్యోగాలు ఇవి పరిశ్రమలు అనేవి ఒక్కసారితో ఒక్క సంవత్సరంతో తెలియ కాదు చాలా లాంగ్ స్టాండర్డ్ పరిశ్రమలు అయ్యి రావడం అనేది ఈ చేతుల్లో లేదు కదా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది ఒకసారి అవ్వదు ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్రం మీద అడగచ్చు మనం లోడ్ బడ్జెట్లో ఉన్నాం మాకు ఇంత తగ్గించండి ఇది కొంచెం ఏ రాష్ట్ర పరిస్థితులను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి ఆ రాష్ట్రం చూసుకోవాలి కానీ అన్నిటి సెంట్రల్ ఏం చేస్తారు 150 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడే ఉన్నా అంతకుముందు ఉన్న పార్టీలు కూడా పైన ఉన్నారు ఎందుకంటే నిదానంగా సర్దుబాటు అవుతుంది కానీ ఒకేసారి ఈ రోజున మనకు ఒక రాజధాని అంటూ లేకపోవడం కానివ్వండి నిర్మాణ రంగం కానివ్వండి ఇవన్నీ పరిశ్రమలు తీసుకొచ్చి పెడదామనే ఆలోచనలు కానీ ఇవన్నీ కొంచెం ఒక ప్రశ్నార్థకంగా ఉన్నాయి అనుకోవచ్చు రాజధాని అనేది అనుకున్నమ్మంటే ఎలా అవుతుంది అంచెలంచెలుగా చేస్తున్నారు కదా ఒక దగ్గర బాగాలేదు ఇంకో దగ్గర ఏర్పాటు చేస్తున్నారు టైం తీసుకుంటుంది కానీ 2 ఇయర్స్లో అవ్వాలంటే ఒక్క నెల అవుతుంది అవ్వదు సో సామాన్యులు ఈ ధరల పెరుగుదల పర్లేదంటారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఏం చేయలేరు ఇదే బెటర్ ఇప్పుడున్న గవర్నమెంటే బెస్ట్ అంటే ఓకే బాగుంది అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తు తరాల పరిస్థితి అంటారు ఇప్పుడు ఒక కాగ్ నివేదిక ప్రకారం 5 ఏళ్లలో చేయాల్సిన అప్పు 2 ఏళ్లలోనే అయిపోయింది కేంద్ర ప్రభుత్వం మేము ఇంత కోట్లు ఇవ్వం ఇంతే ఇస్తామనే లిమిట్ పెట్టే పరిస్థితికి రావడం అవసరం గవర్నమెంట్ రెవెన్యూ లేదు కదండి మరి కరోనాలో మరి ఏం చేస్తారు గవర్నమెంట్ రెవెన్యూ లేదు కదా ఎలా కల్పిస్తారు ఇప్పుడున్న పరిస్థితులు కరోనా టైంలో మనిషికి ఏమీ చేసుకోలేని పరిస్థితులు ఎలా కల్పిస్తారు గవర్నమెంట్ రెవెన్యూ ఉంటే అప్పులు చేయడు ఆయన గవర్నమెంట్ రెవెన్యూ ఎక్కడి నుంచి ఉంది ట్యాక్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వ్యాపారాలు అయ్యి లేదని మీరే చెప్తున్నారు మరి అది కాదు సార్ కాగ్ నివేదిక రెవెన్యూ వస్తుందని చెప్పింది ఈ కరోనా వస్తుందని చెప్పిందా ఆర్థిక పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి ఎలా వస్తుందని చెప్పిందా మన రాష్ట్రం ఒకటే కాదు కదా ఆర్థిక పరిస్థితి అన్ని రాష్ట్రాలకి ఉందిగా ఎన్ని రాష్ట్రాలకు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కాళ్ళు ముడుచుకోవాల్సింది ఉన్నంతలో ఉంటే ఉన్నంతలో చేయాలంటే ఎలా చేస్తారు ఇప్పుడు ఆయన చేసే సంక్షేమ పథకాలు ఇవ్వడంలో తప్పే ఉంది ఉన్నాళ్ళకి పెట్టట్లేదు కదా లేని వాళ్ళకి ఇస్తున్నాడు అర్హులుగా వస్తూనే ఉన్నాయి.